ఎగురుతున్న ఈ పక్షులను గమనించారా? అవి ఆహారం కోసం ఒక చోటు నుండి ఇంకో చోటికి ప్రయాణం చేస్తున్నాయి. కానీ అందులో ఒక పక్షి అలసటతోనూ అనారోగ్యంతోనూ వెనకబడితే మరికొన్ని దానికి మద్దతుగా జత కలిసి అండగా నిలిచాయి. నోరులేని పక్షులు పశువులే ఒకదానికొకటి అండగా నిలుస్తుంటే ఇక నిత్యం సమస్యలతో సతమతమయ్యే మనుషులకు తోటి వాళ్ల అండదండలు ఎంత అవసరమో మనం ఆలోచించాలి. సమాజంలో ఉన్న సంఘముతో పనిలేదనుకొని తమ జీవితాలను సాగిస్తున్న కొంతమంది అభివృద్ధికి నోచుకోకుండా చాలా కష్టపడుతున్నారు. కానీ ఒక కుటుంబం అనుకోని విపత్తు వచ్చినప్పటికీ తమ అభివృద్ధి గమనంలో ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఎలా ముందుకు సాగిందో ఇప్పుడు చూద్దాం. అమ్మా, నేను బడికి పోతున్నానమ్మా. పోయిరా బిడ్డ, మాలా కట్టపడకుండా బాగా చదువుకొని. సరే అమ్మా. నువ్వు పట్నంలో పెద్ద ఉద్యోగం చేయాలా. సరే. సరేనా, ఎళ్ళిరా బిడ్డ. సరే సరే, ఎళ్ళిరా. నానమ్మా, నేను బడికి పోయి వస్తా. ఎళ్ళిరా బిడ్డ. రుక్మాబాయ్, రుక్మాబాయ్, ఆ రోడ్డు మీద మీ ఆయనకు యాక్సిడెంట్ అయిందంట, అందరూ వెళ్తున్నారు. దేవుడా, ఎంత పని సరిపోయినా దేవుడా. పెద్ద మనిషి, ఇతను నా దగ్గర 5,000 తీసుకున్నాడు. దానికి ఇప్పుడు వడ్డీతో సహా 8,200 అయింది. మా అప్పు ఎవరు కడతారు? మా అప్పు సంగతి. అవునయ్యా, నాకు కూడా బాకీ ఉన్నాడు అప్పు తీర్చేదాకా. శవాన్ని పరిస్థితుల్లో మీరు అలా అడగడం పద్ధతి కాదయ్యా. అలా మాట్లాడతారేంటయ్యా? ముందు వచ్చే శవాన్ని తీనేయండి. లేపండి రా, శవాన్ని లేపండి. అలా కుదరదండి, ముందు డబ్బు కట్టాల్సిందే. ఏంటయ్యా ఏంటయ్యా, మీరు అసలు మనుషులేనా? మీరు అక్కడ మనిషి చచ్చిపోయి అంత బాధపడుతుంటే అప్పులు అప్పులు అంటారేంటి? ఇంతకీ మీరెవరు? మేము సంఘం తరపున ఆవిడకి న్యాయం చేయడానికి వచ్చాం. ఈ రోజు వచ్చి మాట్లాడి వెళ్ళిపోతారు? అలా ఏం కాదండి, మా సంఘం తరపున ఆవిడకి ఖచ్చితంగా న్యాయం చేస్తాం. సరేనా? మీరు ఇస్తారన్న గ్యారంటీ మాకేముంది? మా డబ్బు కావాలి. ఆవిడకి మా సంఘం తరపున 70,000 వస్తాయి, వాటితో మీ అప్పులన్నీ తీర్చేస్తాం. సరేనా? ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు తీరుస్తారో, ఎప్పుడో కాదు, త్వరలో వస్తాయి. మీ అప్పులన్నీ తీర్చేస్తాము. ముందైతే దహన సంస్కారాలు కానివ్వండి. లేదండి, మాకిక్కడ ఏదో ఒకటి తెలియ వరకు ఇక్కడ నుండి మాట్లాడతారేంటండి? కుదరదమ్మా, చెప్తున్నారు కదా, అర్థం చేసుకుని వెళ్ళండి. మరి ఇలా ప్రవర్తించడం భావ్యం. ఇప్పుడు శవన్ దగ్గర గొడవ చేయకండి, వెళ్ళండి. మీరు వారంలో కడతన్నారు కాబట్టి వెళ్తున్నాం. అలాగే కడతాం, వెళ్ళండి. బాధపడుకు.
చూస్తున్నారయ్యా ఆమెను ఓదార్చకుండా. ఊరుకో, నీకే చెప్తుంది, లే ఇక్కడి నుంచి లే ముందు రామ్మా. చెప్పింది విను, గుండె ధైర్యం చేసుకుని బ్రతకాలి కాని ఇలా ఏడుస్తూ కూర్చుంటే అయిపోతుందా? పదా. రుక్మాబాయ్, రుక్మా, నీకు ఆమ్ ఆద్మీ బీమా పథకం కింద 70,000 వచ్చింది. నీ అప్పులతో పాటు నీ ఆర్థిక ఇబ్బందులన్నీ తీర్చేసుకుని మిగిలిన డబ్బులతో చిన్న వ్యాపారం చేసుకుని పిల్లాని బాగా చదివించు, సరేనా? సంఘం ఉన్నదే కుటుంబ సమస్యలు తీర్చడానికి. నీకెప్పుడు ఏ సమస్య వచ్చినా సంఘం ఉందన్న విషయం మర్చిపోవద్దు, సరేనా? బాధపడకు, ఊరుకో, బాధపడకు, బాధపడకు రుక్మాబాయ్. నిన్ను ఆదుకోవటానికి సంఘం ఉందిగా, మేము వెళ్ళొస్తాం. నువ్వే అయ్యమ్మా, చూసుకోండి అయ్యా. స్కూల్కి పోను. ఏమైంది బిడ్డ? టీచర్ నన్ను ఫీజు అడిగింది. రెండు రోజులు పోయి కడతానని చెప్తుంది కదా, నేను టీచర్ అమ్మకి వచ్చి చెప్తాను. స్కూల్కి పోరా బిడ్డ, నా బాబు కదా చెప్పిన మాట. బడికి పో బిడ్డ. బాగున్నావా? బానే ఉన్నాను బిడ్డ. ఏమవ్వా, నిన్న మీటింగ్కి రాలేదే నీ కోడలు? నిన్న మీ కుటుంబ సమస్యల గురించే మీటింగ్ లో మాట్లాడుకున్నాం. మీ మనవడికి స్కాలర్షిప్ వచ్చింది, అలాగే నీ కూడా పెన్షన్ మంజూరైంది. ప్రతి నెల ఆఫీస్కి వచ్చి తీసుకో, సరేనా? మీరు చేసిన మేలు జన్మ జన్మలకి మర్చిపోలేనమ్మా. జీవితాంతం మీకు రుణపడి ఉంటానమ్మా. ఇందులో మేం చేసిందేం లేదు. ఆ రోజు నువ్వు మీ కోడలు సంఘంలో చేరబట్టే ఇదంతా సాధ్యమైంది. ఇదంతా సంఘం గొప్పతనమే. ఇప్పుడు మాకు ఇస్తున్నది డబ్బే కదమ్మా, బతకగలమనే నమ్మకం, మానసిక ధైర్యం, నా మనవని చదివించి పైకి తేగలనన్న విశ్వాసం. ఇలా మీరిచ్చే ఈ ప్రోత్సాహాన్ని, మానసిక ధైర్యాన్ని ఈ డబ్బుతో కొలవలేనమ్మా. మీ సంఘం మాకు అందించే ఈ సహకారానికి మేము విలువ కట్టలేమమ్మా. రుక్మా, రుక్మా, నన్ను క్షమించమ్మా. ఆ రోజు నువ్వు సంఘంలో చేరతానంటే వద్దు, ఆడోళ్ళు రోడ్డు మీద తిరుగుడేంది, మీటింగులు పెట్టడమేంది, ఈ సంఘాలు వద్దు, పక్క వాళ్ళ సమస్యలు మనకొద్దు అని నిన్ను అనరాని మాటలు అన్నాను. చేయి చేసుకున్నంత పని చేశాను, కానీ నువ్వు పట్టుదలతో సంఘంలో చేరావు, ఆ తరువాత నన్ను చేర్పించావు. నువ్వు ఆ రోజు అలా చేసుండకపోతే ఈ రోజు మనం బతకడానికి 75,000 వచ్చేవే కావు. ఇవాళ నీ కొడుక్కి స్కాలర్షిప్, నాకు ఈ పెన్షన్ వచ్చేదే కాదు. నువ్వు చిన్నదానివైనా చాలా పెద్ద పని చేసేవమ్మా, లేకపోతే ఈ రోజు మనం మొత్తం ఆకలి చావులు చచ్చేవాళ్ళం. ఏడాకత్తమ్మా, నా గొప్పతనం ఏముంది? అంత సంఘందే. సంఘం కేవలం డబ్బు పొదుపు కోసమే కాదమ్మా, మన ఆర్థిక సమస్యలతో పాటు సామాజిక, ఆరోగ్య, కుటుంబ, విద్య, శిశు ఆరోగ్యం, వ్యవసాయం, ఇలా మన చుట్టూ ఉన్న అన్ని సమస్యల పరిష్కారానికి సంఘం మనకి తోడుగా ఉంటుంది. ఇది నువ్వే కాదు, సంఘంలో ఉన్న ప్రతి మహిళ గుర్తుంచుకోవాల్సిన విషయం. రుక్మాభాయ్ భర్త చనిపోయిన రోజు ఆ సంఘటన చూసిన ఓ వ్యక్తి వివో లీడర్ కు ఫోన్ చేసి విషయం తెలియజేశాడు. ఆమె వెంటనే కాల్ సెంటర్ కు ఫోన్ చేసి అదే రోజు అత్యవసర గ్రామ సమాఖ్య మీటింగ్ ను ఏర్పాటు చేసుకుని
రుక్మాభాయ్ భర్త యాక్సిడెంట్ ద్వారానే చనిపోయాడని తీర్మానించి మండల సమాఖ్యకు ఆ తీర్మానాన్ని పంపించారు. తరువాత గ్రామ సమాఖ్య పంపిన తీర్మానం మండల సమాఖ్యలో చర్చించి విచారించి వాళ్లు జిల్లా సమాఖ్యకు తీర్మానం పంపించడం జరుగుతుంది. దాంతో పాటుగా బాధితురాలు మండల రెవెన్యూ కార్యాలయం నుండి మరణ ధృవీకరణ పత్రం, పూర్వాపరాలను తెలిపే ఆధార పత్రాలను మండల సమాఖ్య ద్వారా జిల్లా కాల్ సెంటర్ కు పంపటం జరుగుతుంది. అక్కడ క్లైమ్ కు సంబంధించిన ఆధారాలను పరిశీలించి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా భీమా మొత్తాన్ని మండల భీమా మిత్ర ద్వారా రుక్మాబాయికి అందించారు. ఒక్కసారి ఆలోచించండి, ఒకప్పుడు రుక్మాబాయి అత్తగారు చిన్న చూపు చూసిన ఈ సంఘమే ఇప్పుడు వాళ్ళింటికి పెద్ద దిక్కయింది. ఆ కుటుంబం మేకల పెంపకం చేస్తూ జీవనోపాధిని పొందుతుంది. ఆ బాబు చక్కగా తన చదువును కొనసాగిస్తున్నాడు. ఇలా ఆమ్ ఆద్మీ భీమా యోజన, జనశ్రీ భీమా యోజన పథకాలతో పాటు ఇప్పుడు అప్పు భీమా యోజన, పశువుల భీమా యోజన పథకాలు కూడా సంఘ మహిళలు ఉపయోగించుకోవచ్చు. అప్పు భీమా యోజన పథకంలో 1,000 రూపాయలకు 4.50 రూపాయల ప్రీమియం చెల్లించాలి. పాడి పశువుల భీమా యోజన పథకంలో 10,000 రూపాయల పశువుకు 200 రూపాయల ప్రీమియం, 20,000 రూపాయలు అయితే 400 రూపాయల ప్రీమియం చెల్లించాలి. స్వయం సహాయక సంఘంలోని పుస్తక నిర్వహణ, ఆర్థిక నిర్వహణ సక్రమంగా నిర్వహించుకుని సంఘాన్ని పటిష్టపరుచుకుంటే సంఘంలోని ప్రతి సభ్యురాలి కుటుంబం యొక్క ఆర్థిక, సామాజిక, ఆరోగ్య, వ్యవసాయ సమస్యలన్నిటినీ సులభంగా పరిష్కరించుకోగలుగుతారు. శిశువు ఆరోగ్యానికి తల్లిపాలు ఎంత అవసరమో సభ్యురాలి కుటుంబ సంక్షేమానికి సంఘం పటిష్టత అంతే అవసరం.